మహి ఎంట్రీతో టీమిండియాలో సీన్ మారిపోయింది. కోహ్లీ సేన కొత్త జోష్తో కనిపిస్తోంది. మెంటార్గా ధోని తన డ్యూటీని కూడా మొదలుపెట్టేశాడు. ప్లేయర్ల మధ్య బాండింగ్ పైనే ఫోకస్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా సీరియస్ గా తీసుకుంది. అరబ్ గడ్డ మీద దొమ్ము రేపాలనే కసితో ఉంది. బీసీసీఐ కూడా అందుకు తగ్గట్టే ప్లాన్ చేస్తోంది. టీమిండియాను గైడ్ చేసేందుకు ధోనిని మెంటర్ గా నియమించింది. సూపర్ కింగ్స్ కు 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఊపులో మహి ఉన్నాడు. అదే జోష్ లో టీమిండియాలోనూ విన్నింగ్ స్పిరిట్ ను నింపే పని మొదలు పెట్టేశాడు. మెంటర్ గా యువ ప్లేయర్లకు అందుబాటులో ఉంటున్నాడు. సీనియర్లు జూనియర్లకు మధ్య బాండింగ్ పెంచే పనిలో ఉన్నాడు. గతంలో టీమిండియాకు ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు ప్లేయర్లందరికీ అందుబాటులో ఉండేవాడు. విదేశీ పర్యటనల్లో ఎక్కువ సమయం ప్లేయర్లతో టచ్ లో ఉండేవాడు. దీంతో ప్లేయర్లందరికీ ధోని అంటే చాలా ఇష్టం. ఆటగాడిగా కెప్టెన్ గా మహి చెప్పిన మాటలు ప్లేయర్లకు పాఠాల్లా మారిపోయాయి. దీంతో టీ20 వరల్డ్ కప్ లో మహి వ్యూహాలు టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతాయని బీసీసీఐ భావిస్తోంది. కెప్టెన్ కోహ్లీకి ధోనితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కోచ్ రవిశాస్త్రికి కూడా ధోనిపై గురెక్కువే. పాకిస్తాన్ తో మ్యాచ్ తో టీమిండియా వేట ఆరంభం కాబోతోంది. అయితే ముందుగా టీమిండియా బలాలు బలహీనతలపై ధోని ఓ అంచనా వేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే టీమ్ మేనేజ్మెంట్ తో తన వ్యూహాలు ధోని పంచుకుంటున్నాడు. ఈసారి టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. బీసీసీఐ నుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా మహి మెంటర్ రోల్లోకి దిగిపోయాడు. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.